ప్రమాణకి రోజు ఉపాధి హామీ నిధులు 2,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మా సర్పంచుల్ని ఎంపీటీసీలని ఎంపీపీలని జడ్పీటీసీలని రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుంది. సుమారు 24,000 మంది సర్పంచులు ఎంపీటీసీలు ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్లలో 60% పైన అంటే సుమారు 15,000 మంది పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రెక్కాడితే కానీ డోకాడినటువంటి నిరుపేదలు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ గ్రామాల అభివృద్ధి కోసం ఈ ఉపాధి హామీ పథకం కింద సిమెంట్ రోడ్లు వేయటానికి, డ్రైన్లు కట్టడానికి, బిల్డింగులు కట్టడానికి అధిక వడ్డీలతో అప్పులు చేసి లక్షలాది రూపాయలు తీసుకొచ్చి తమ గ్రామాలు తమ హయాంలో తాము సర్పంచులుగా ఉండగా అభివృద్ధి చెందాలని ఈ పనులు చేయటం జరిగింది. వాళ్ళేం కాంట్రాక్టర్లు కాదు. చట్టంలోనే సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు వార్డు మెంబర్లు ఆ పనులు చేయాలి అని ఉంది. కేంద్రం చేసిన చట్టం రాష్ట్రం ఇచ్చినటువంటి జీవోల్లో ఉంది. మరి ఈ రకంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి 15,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సర్పంచుల్ని ఎంపీటీసీలని ఎంపీపీలని జడ్పీటీసీలని రాష్ట్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు ఆపివేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇలా చేస్తారు. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే అందులో పులివెందల నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నియోజకవర్గం పులివెందలకి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గం పొంగనూరుకి చిత్తూరు జిల్లాలో, ఈ 2 నియోజకవర్గాల్లోనే సుమారు 300 కోట్ల రూపాయలు చెల్లించి వేశారు. అంటే వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సర్పంచులు ఏం పుణ్యం చేసుకున్నారు, రాష్ట్రంలో ఉండ మిగతా 173 నియోజకవర్గాల్లో ఉండ సర్పంచులు ఎంపీటీసీలు ఏం పాపం చేశారు? ఈ వివక్షతకు కారణం ఏంటి? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అప్పులు పాలైపోయి ఆస్తులు అమ్ముకొని, ఇళ్ళు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని కొన్నాళ్ళకి భవన నిర్మాణ కార్మికుల్లాగా సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడేటటువంటి ప్రమాదం కూడా కనపడుతోంది. పరిస్థితి అంత తీవ్రంగా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉలకట్లేదు, పలకట్లేదు. అదేమంటే ఈ వర్క్ల్లో అవినీతి జరిగింది, ఎంక్వైరీ కమిషన్ వేస్తామంటున్నారు. 5 నెలలైంది, ఇంత మటుకు ఏం ఎంక్వైరీ కమిటీ లేదు. ఎక్కడన్నా తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష వేయమనండి, చర్యలు తీసుకోమనండి. తప్పు చేయనటువంటి వాళ్ళకి వెంటనే నిధులు విడుదల చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో బకాయిలు ఉన్నటువంటి ఉపాధి హామీ నిధులు 2,500 కోట్ల రూపాయలు తక్షణమే ఎలా అయితే పులివెందలకి, పొంగనూరు నియోజకవర్గాలకి విడుదల చేశారో మిగతా నియోజకవర్గాల్లో కూడా విడుదల చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ రోజున జిల్లా ధర్నా చేస్తున్నాం, విశాఖ జిల్లా ధర్నా. నిన్న విజయనగరం చేసాం, మొన్న శ్రీకాకుళం చేసాం. ఇలా అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి ధర్నాలు చేసి చలో అమరావతి విజయవాడలో భారీ ఎత్తున సర్పంచులతో ఎంపీటీసీలతో నిర్వహిస్తాం. అవసరమైతే ఢిల్లీ వెళ్ళి పార్లమెంటును ముట్టడించైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మాకు చేస్తున్నటువంటి అన్యాయం పైన కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రులకి, ప్రధానమంత్రి గారికి ఫిర్యాదు చేస్తాం.